ఉంది. ఇంక ఇతర పంటలు కూడా చాలా సమృద్ధిగా వచ్చినాయి. 50-60 లక్షల పంటను రబీ క్రాప్లో తెలంగాణ సమాజం కోసుకోవడం ఇది తొట్ట తొలిసారి. తెలంగాణ సొంత రాష్ట్రం అయిన తర్వాత మన ప్రాజెక్టులు కంప్లీట్ అయి ఫలించి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇంకా ఇది పెరుగుతుంది రాబోయే రోజులలో. కానీ కరోనా వల్ల నేను రైతుల మధ్య పోలేకపోయినాను. ఏది ఏమైనప్పటికీ కేంద్రం అన్ని రాష్ట్రాలు ఒక్క తాటి మీద నిల్చుండి రాజకీయాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా గొప్ప స్పిరిట్తోని ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేసినారు. ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి వారి సమాధానంలో అదే అప్పీల్ చేసినారు. అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకుందామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు రైళ్లు నడవవు, విమానాలు నడవవు నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఆయన డిక్లేర్ చేసినారు, బహుశా అఫీషియల్గా ఏదో సమయంలో ప్రకటించే ఆస్కారం ఉంటుంది. నేడు కానీ రేపు కానీ వారి జాతికి సందేశం ఇచ్చి బహుశా చెప్తారేమో, కొన్ని పాలసీస్ కూడా ఏమైనా ప్రకటిస్తారేమో. దట్ ఈజ్ అవైటెడ్. డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అవైటెడ్. సెంట్రల్ గవర్నమెంట్తో మేము హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తూ ఉన్నాం. చాలా గొప్పగా మనం ఫలితం సాధించామని చెప్పలేం. కానీ కరోనా వైరస్ను నియంత్రించడంలో, దాన్ని కంట్రోల్లో పెట్టడంలో తప్పకుండా ఇలా ఇండియా ఇతర దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మంచి స్థితిలోనే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అమెరికా లాంటి దేశం, అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తి, ప్రపంచాన్ని శాసించే దేశం, ఈవెన్ హెలికాప్టర్ అంబులెన్సెస్ ఉండేటువంటి దేశం, ఏదంటే అది ప్రపంచం నుంచి తెప్పించుకునే శక్తి ఉండే దేశం, వాళ్ళే సతమతమవుతూ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో ఆల్మోస్ట్ రోజుకు 2000 మంది అక్కడ చనిపోతూ ఉన్నారు. ఇంకో 10 లక్షల మంది ఇప్పుడు 10,000 మంది క్రిటికల్గా ఉన్నట్టు కూడా ఈరోజు రిపోర్ట్స్, లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే 4 లక్షల మంది అక్కడ ఎఫెక్ట్ అయినట్టు చెప్తా ఉన్నారు. టుడే ఇండియాలో మనం 7,000 పైచీలకు మాత్రమే ఎఫెక్ట్ అయినాం. చావులు కూడా 300 లోపే ఉన్నాయి. ఈరోజు వరకు బహుశా ఈరోజు కొన్ని పెరుగుతాయేమో మహారాష్ట్రాన్ని కలిపితే. అంటే మంచి నియంత్రణలో 135 కోట్ల జనాభాకు మనం సరిచూసుకుంటే తప్పకుండా కంట్రోల్లో ఉంచుకున్నట్టే లెక్క. దీనికి ప్రజలిచ్చిన సహకారమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి. ప్రజలు బాగా సహకరించినారు, బాగా కంట్రోల్ చేసుకున్నారు, స్వీయ నియంత్రణ పాటించినారు. వారందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంక కొంచెం సమయం ఓపిక పట్టుకుని ఉన్నట్టయితే తప్పకుండా మనం ఈ గండం నుంచి గట్టెక్తామని నేను అనుకుంటా ఉన్నా. నేను భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. నేనేం తప్పు చేసినామో కానీ మాకు ఈ శిక్ష చాలిగా. ఏప్రిల్ 30 వరకు మా దేశం నుంచి మహమ్మారిని తరిమేస్తే కనీసం పనిచేసుకొని బ్రతుకుతాం కాబట్టి ఆ వెసులుబాటు కలిగించాలని భగవంతుని కూడా నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. ప్రజలు కూడా దయచేసి సహకరించి ఈ గండం నుంచి గట్టెక్కడానికి నియంత్రణ పాటించాలని. ఇప్పటిదాకా ఏ విధంగా పోతున్నారో, కులము మతము జాతి అని లేకుండా ఆల్ రిలీజియస్ ప్రోగ్రామ్స్, ఆల్ మ్యాస్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం. 31 వరకు దేన్ని కూడా అనుమతించరు. ఏ చిన్న సమూహాన్ని కూడా అనుమతించరు ఎట్టి పరిస్థితులలో.